భూ యజమానులకు తమ భూమి పైన సంపూర్ణ హక్కు కల్పించడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు. అసలు ల్యాండ్ టైటిలింగ్ అనేది కేంద్ర ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని పురంధేశ్వరి గారే స్వయంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు బీజేపీ టీడీపీ ఉమ్మడి నాయకులే కదా, ఎందుకు బీజేపీ వాళ్ళు దీన్ని ఖండించలేకపోతున్నారు? ఇంకొకటి, టీడీపీ ఎమ్మెల్యే పై ఆవుల కేశవ్ ఆయనే స్వయంగా అసెంబ్లీలో చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ అనేది చాలా మంచిది, చాలా పేద ప్రజలకు యూజ్ఫుల్ అని. మనందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు కొంచెం మంచి జరుగుతున్న అన్న విషయంలో కూడా ఏదో ఒక ఎలిగేషన్ పెట్టాల్సిందే ఖచ్చితంగా, లేదంటే ఆయన నిద్రపోలేడు. అసలు ఈసీలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు పేద ప్రజలను ఎంతగా హింసిస్తున్నాడంటే, వాలంటరీ వ్యవస్థను ఆపించడంతోనే మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ విషయంలో కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, ఇళ్ళ పట్టా కానీ, అవ్వాతగల పింఛన్ విషయంలో కానీ స్వయంగా టీడీపీ వాళ్ళ మనుషులే కోర్టుకి వెళ్ళి వీటన్నిటిని అడ్డుకున్నారు, మనం చూసాం కూడా. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ గురించి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నాడో తెలుసా? ఆయన అమరావతిలో దాచుకున్న భూములు, కొన్ని వేల కోట్ల విలువ చేసే భూములు ఆయన దాచుకున్నాడు. ఎవరైతే ఈ చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, వాళ్ళ బినామీలు కానీ దోచుకున్న భూములు, వాళ్ళ ఆ భూమి పేర్లు ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతాయని ఒక భయంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ గురించి ఇంత రచ్చ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ ఇంప్లిమెంట్ అయితే వాళ్ళ వాళ్ళ భూములకు వెళ్ళి వాళ్ళ వాళ్ళ పేర్లకి వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ చంద్రబాబు నాయుడికి వాళ్ళ బినామీలకి చాలా లాస్ కదా. ప్రజలకు మంచి జరుగుతుందంటే ఒక్కడుగు కూడా ముందుకేయని ఈ చంద్రబాబు నాయుడు, వాళ్ళకు పెద్ద లాస్ రాబోతుందని 100 అడుగులు వేశాడు. దీని గురించి ఇంత రచ్చ చేస్తున్నాడు. ప్రతి సర్వేలో కూడా వాళ్ళు ఓడిపోతారు అని తెలుస్తుంది కాబట్టే ఇంత రచ్చ చేస్తున్నారు. లేదంటే ల్యాండ్ టైటిలింగ్ అనేది ఎంత మంచిదో, ఎంత ప్రొటెక్టివో, ప్రజలకు ఎంత యూస్ఫుల్లో యాక్ట్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఏమయ్యా చంద్రబాబు నాయుడు, చదువుకున్నావుగా, చదువురాని మొద్దు అయితే కాదుగా, కళ్ళు పెద్దవి చేసుకొని ఒకసారి చదువు, కనిపించకపోతే చెప్పు, కళ్ళజోడిప్పిస్తాం, పెట్టుకొని ఒకసారి చదువు, అర్థమవుద్ది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలు ఎవ్వరూ నమ్మొద్దు. వాళ్ళు ఇలా పేద ప్రజలపై విషయం కక్కుతుంది ఎందుకో తెలుసా? ప్రతి సర్వే కూడా వాళ్ళు ఓడిపోతారు అని చెప్తుంది కాబట్టే వైసీపీ మీద నెగిటివ్ క్రియేట్ చేయడానికి ఇంత రచ్చ చేశారు ఈరోజు. లేదంటే అసలు ల్యాండ్ టైటిలింగ్ అనేది ఎంత మంచిదో, ఎంత యూస్ఫుల్లో యాక్ట్లో క్లియర్గా ఉంది, ఎవ్వరూ కూడా చంద్రబాబు నాయుడు మాటలు వినే పరిస్థితి లేదు, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితి అస్సలు లేదు. మే 13 చంద్రబాబు నాయుడికి చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పాలి. మా భవిష్యత్తుని మీరు వేసే ఓటుతోటే కాపాడాలి. ఓట్ ఫర్ ఫ్యాన్.